హలో అండి నమస్తే వెల్కమ్ టు అత్తమరుచులు ఈరోజు నేను మీకు చాలా హెల్దీ పికిల్ అనేది చూపించబోతున్నాను అదే మన నిమ్మకాయ ఊరగాయ నిమ్మకాయతో మనం పచ్చడి అనేది పట్టుకోబోతున్నాం అది సంవత్సరం నెలవండే పచ్చడి అండి ఒక చుక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చేయకోకుండా మనం ఈ నిమ్మకాయ ఊరగాయ అనేది పట్టుకోబోతున్నాం మరి ఇంత హెల్దీ పికిల్ని ఏ విధంగా పట్టుకోవాలి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ప్రాసెస్ మొత్తం చూసేయండి నిమ్మకాయ పచ్చడి పట్టుకోవడానికి నేను ఇక్కడ పన్నెండు నిమ్మకాయలు తీసుకున్నానండి అది చూసారా తోలు కొంచెం పలచగా ఉండి ఇలా పండుగా ఉన్న నిమ్మకాయలని తీసుకున్నాను ఇలా పన్నెండు నిమ్మకాయలని తీసుకున్నాను ఇప్పుడు అదే పన్నెండు నిమ్మకాయలని కడిగి శుభ్రం చేసుకొని తుడుచుకున్నానండి ఇప్పుడు రసం కోసం ఆరు నిమ్మకాయలని తీసుకున్నాను ఈ నిమ్మకాయలు అనేది వన్ ఈస్ట్ టూ రేషియోలో తీసుకున్నాను మీకు కంప్లీట్గా ఈ వీడియోలో పక్కా కొలతలతో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా కడిగి శుభ్రం చేసుకొని ఎలాంటి తడి లేకోకుండా ఇలా కట్ చేసుకుంటున్నానండి ఆరు నిమ్మకాయల్ని కట్ చేసుకొని ఇలా రసం పిండేసుకుంటున్నాను ఇలా రసం పిండుకొని రసంలో ఉన్న గింజలు మొత్తాన్ని తీసేసి ఈ రసం మొత్తం అంటే ఆరు కాయలు మొత్తాన్ని రసం పిండుకుంటున్నాను మీకు పచ్చడి నిల్వ ఉండాలంటే చేతులు కానీ గిన్నె కానీ అస్సలు తడి ఉండకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి అప్పుడు మాత్రమే పచ్చడి మనకు పర్ఫెక్ట్గా బూజు పట్టకుండా నిలువ ఉంటుంది ఇక్కడ చూడండి నేను రసం పిండేసుకొని గింజలు తీసేసుకున్నాను ఇప్పుడు ఈ నమ్ నిమ్మరసాన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు పన్నెండు నిమ్మకాయలని తీసుకొని వాటిని ఒక్కొక్క నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఈ వీడియో క్లిప్పింగ్లో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది మనకి కాయలో ఉన్న రసం అసలు బయటకి రాకూడదు కొంచెం కత్తి షార్ప్గా ఉన్నది తీసుకొని కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవడం వల్ల మనకి రసం మొత్తం మొక్కకే ఉంటుంది కాబట్టి పచ్చడి ఊరేటప్పుడు ఆ రసం మొత్తం దిగి మనకి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిలో మనం ఒక సింగిల్ డ్రాప్ కూడా ఆయిల్ యూస్ చేయమండి ఇది మనకి నోటికి పుల్లగా తినాలి అనుకున్నప్పుడు హెల్తీగా పికిల్స్ తినాలి అన్నప్పుడు ఇటువంటి పిక్కిల్ చాలా రుచిగా ఉంటుంది మీకు అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి సో చూడండి నా దగ్గర ఉన్న పన్నెండు నిమ్మకాయల్ని ఇలా ఒక్కొక్క నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ వెడలపాటి తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి పచ్చళ్ళు ఎప్పుడూ స్టీల్ దానిలో పట్టకూడదండి స్టీల్ గిన్నెల్లో కానీ అల్యూమినియం గిన్నెల్లో కానీ పడితే మనకి అవి హోల్స్ పడిపోతాయి అనమాట ఉప్పు కారాలు పులుపులకి ఇప్పుడు నేను ఇందులో ఖచ్చితంగా నూట యాభై గ్రాముల రాళ్ళ ఉప్పు కల్లుప్పు గల్లుప్పు మీ ఇష్టం అండి ఆ ఉప్పు వేసుకుంటున్నాను అలానే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా నిమ్మకాయ ముక్కలు అన్నిటికీ బాగా పట్టేలాగా పొడిగా ఉన్న గరిటెతో ఇలా కలుపుకుంటున్నాను మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా మీకు పచ్చడి అర్థమవుతుంది ఇప్పుడు ముందుగా తీసుకున్న ఆరు నిమ్మకాయల రసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని కూడా మనకి ఉప్పు పసుపు నిమ్మకాయల్లోకి బాగా పట్టేలాగా కలుపుకొని ఉప్పుని నిమ్మకాయల పైన ముక్కలకు కూడా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నుంచి ఐదు రోజులు నిల్వ ఉంచుకోవాలండి మీరు కదపకుండా పెట్టేసుకోండి ఒక ఐదు రోజుల తర్వాత నా నిమ్మకాయలు అయితే ఇలా బాగా ఊరిపోయి ఉన్నాయి చూసారా చాలా చక్కగా ఊరిపోయి ఉన్నాయి మీకు ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో కలుపుకోవచ్చు బట్ మనం వేసిన నూట యాభై గ్రాముల ఉప్పు పర్ఫెక్ట్ కొలత అండి కానీ మీ నిమ్మకాయలు మరీ పులుపుగా ఉంటే ఇంకొక యాభై గ్రాములు పడితే వేసుకోండి ఇప్పుడు నేను డెబ్భై ఐదు గ్రాముల కారాన్ని యాడ్ చేస్తున్నాను సరిపోతుందండి అంతకుమించి మించి ఎక్కువ కూడా అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ మెంతు పిండి టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి వేసుకుంటున్నాను మీకు వద్దు అనుకుంటే అదొక స్పూన్ ఇదొక స్పూన్ జస్ట్ కొంచెం వేసుకొని స్కిప్ చేసేయచ్చు ఈ ఆవపిండి మెంతిపిండి వేసుకోవడం వల్ల మనకి రుచి బాగుంటుంది అలానే గ్రేవీ కూడా వస్తుందండి ఈ నిమ్మకాయ రసం అంతా మొక్కలోది దిగిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు కారాలకి ఈ మెంతు పిండి మొత్తం కలిసి మనకి గుజ్జులా ఉంటుంది నిమ్మకాయ మొక్కలు అయిపోయినా సరే ఆ గుజ్జు వేసుకొని కూడా అన్నం తినేయచ్చు అనమాట అంత రుచిగా ఉంటాయి చూడండి బాగా ఎటువంటి తడి పొడి లేకుండా మొత్తం శుభ్రంగా కలుపుకుంటే మనకి ఇలా వచ్చింది ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ ముక్కని ఇట్లా చూపిస్తుందని చూసారా మనం ఇలా ప్రెస్ చేస్తుంటే కొంచెం మెత్తగా ఉందన్నమాట మనకి పెరుగన్నంలోకి సంవత్సరం నెల ఉండడానికి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నేను రెండు వెల్లుల్లిపాయలని తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా నేను మిక్సీ పట్టేసుకున్నానండి ఎందుకంటే వెల్లుల్లిపాయకి అబ్బాలు వేసేస్తే తీసి పక్కకు పెట్టేస్తారు అలా ఇలా పచ్చా వేసుకున్నాం అనుకోండి ఇక మనకి కారంతో పాటే కలిసిపోయి ఉంటుంది కాబట్టి రుచికి రుచి ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది అనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవడమే సో అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఒక చుక్క నూనె లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే మన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా నేను ఎలాంటి కొత్త రెసిపీస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్